రాజమండ్రి ఫంక్షన్ ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ వేసారో చూసినప్పుడు గుర్తొచ్చింది పది హీరో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తుంటాడు మీ సాలిడ్ గోడకి ఈ సినిమా ఎంతవరకు ఎంత పర్సంటేజ్ వరకు చేరుకుంటుంది అనుకుంటున్నారు చెప్పేక అక్కడ ఇది ఇంకో ఇటుక ఇటుక అంతేనా అంటే సాలిడ్ గోడ అనేది ఈ సినిమా ఎంతవరకు నెరవేరుస్తుంది అని అడుగుతున్నాను నేను హండ్రెడ్ ప్రతి ప్రతి సినిమా ఒక మెట్ అండి అండ్ ప్రతి మెట్టు అంతే ఇంపార్టెంట్ ఏదో ఒక ఒక మెట్ ఎక్స్ట్రా ఇంపార్టెంట్ కాదు అండ్ నేను ముందు కూడా చెప్పాను ప్రతి సినిమా ఇప్పుడు చాలాసార్లు సినిమా మీరు రిజల్ట్ని బట్టి ఒక సినిమా ఇంపార్టెన్స్ మీరు చూడొచ్చు కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్గా యాజ్ అన్ యాక్టర్గా నేను రిజల్ట్ బట్టి ఇంపార్టెన్స్ చూడండి ఏ రోజైతే సినిమా ఒప్పుకున్నానో దట్ డే ఇట్స్ మై బేబీ ఇట్స్ మై ఇట్స్ మై నా నా పర్సనల్ రిలేషన్షిప్ ఐవ్ విత్ దట్ ఫిలం అండ్ నో మ్యాటర్ వాట్ ద రిజల్ట్ ఈస్ దట్ విల్ ఆల్వేస్ బికమ్ మై వన్ వన్ ఆఫ్ ద మై నేను నేను వెళ్ళటంలో నా నా నేను ఆ సినిమాలో నేర్చుకునేది చాలా ఉంటుంది అది అది మొత్తం మీకు కనపడవచ్చు కనపడకపోవచ్చు బట్ ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ అండ్ ఎక్కడికి రీచ్ అయ్యాం ఎందుకు అన్నానంటే ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఎక్కడికి రీచ్ అయ్యాము అన్నది ఆ రీచ్ అయిన తర్వాత మాట్లాడుకునే ఒక ఎలిమెంట్ ఇప్పుడు ప్రతి మెట్టు దగ్గర ఆగి ఒక్కొక్క మెట్టు ఎక్కినని అనుకోకూడదు మనం మనకు ఒక డెస్టినీ ఉండాలి ఒక డైరెక్షన్ ఉండాలి దాని సైడ్ కష్టపడుతూ వెళ్తుంటే ఏదో ఒక రోజు వెన్ వెన్ యూ సీ ఇట్ ప్రాపర్లీ ఫ్రమ్ అ డిస్టెన్స్ సీట్ క్లియర్లీ అలాగే మన కరోనా టైంలో చాలా వరకు చాలా నిర్మాతలు చాలా హీరోలు చాలామంది ఓపుకు పట్టి కరోనా పాండమిక్ టైం అయిపోయిన తర్వాత రిలీజ్ చేసుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చారు ఈ సంవత్సరం చాలామంది కానీ మీ ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసి అయ్యో నా సినిమా ఓటీటీలో రిలీజ్ అయిపోయింది అనే బాధ ఏమైనా ఈ సక్సెస్ చూసిన తర్వాత ఏమైనా అనిపించిందా మీకు ప్రేక్షకులందరూ సినిమాలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు తర్వాత రిలీజ్ అయితే కరోనా టైంలో ప్రేక్షకులకి సినిమా అవసరం ఉన్నప్పుడు మేము వాళ్ళకి ఇచ్చాం సో నాకు గారు శివగారు యా